హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కనుక ఇప్పటివరకు మన ఐఆర్యూ క్లాసెస్ ఆండ్రాయిడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే ఖచ్చితంగా గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఐఆర్యూ క్లాసెస్ అని టైప్ చేయండి. మన లోగోతో యాప్ వస్తుంది, మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మన యాప్లో ప్రస్తుతానికి ఐటీఐ ఫిట్టర్ క్లాసెస్, ఎలక్ట్రికల్ క్లాసెస్, ట్రేడ్ థియరీ క్లాసెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. మీరు మన యాప్లో రెండు డెమో క్లాసెస్ ఉన్నాయి, రెండు డెమో క్లాసెస్ చూసిన తర్వాత స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది. స్టోర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీకు కనుక డెమో నచ్చితే ఐటీఐ ఫిట్టర్ కానీ ఎలక్ట్రికల్ క్లాసెస్ కానీ జాయిన్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు దాదాపు 1000 మంది మన యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇక డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు మన యాప్ అనేది ఐటీఐ స్టూడెంట్స్కి ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది ఖచ్చితంగా గూగుల్ ప్లేస్టోర్లో రివ్యూ అనేది ఇవ్వండి. అది మన యాప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇక ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మ్స్ వెల్ఫేర్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చిందో దాన్ని ఈరోజు నేను మీకు బ్రీఫ్లీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ట్రాక్టర్ మెకానిక్, ఫార్మ్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఐటీఐలో ఈ 3 ట్రేడ్లకు మాత్రమే ఈ నోటిఫికేషన్ అనేది ఎలిజిబుల్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇక దీని గురించి బ్రీఫ్లీగా మనం చూద్దాం. మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ టెక్నికల్ గ్రూప్ సి వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చింది. టోటల్గా 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 1, ఓబీసీకి 2, అన్రిజర్వ్డ్ 2, ఎకనామికల్ వికర్ సెక్షన్ 1 అనమాట. సో ఫ్రెండ్స్, ఇక ఎస్సీ వాళ్ళకి వేకెన్సీ ఉంది, ఎస్టీ వాళ్ళకి లేదని చూస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఎస్టీ వాళ్ళు కూడా అన్రిజర్వ్డ్లో ఏదైతే 2 వేకెన్సీస్ ఉన్నాయో మీ క్యాష్తో సంబంధం లేకుండా అన్రిజర్వ్డ్లో ఉన్న వేకెన్సీకి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక పే స్కేల్ వచ్చేసరికి 18,000 నుంచి 56,900 వరకు ఉంటుందన్నమాట. మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే ఆఫ్లైన్ మోడ్ అనమాట. సో ఫ్రెండ్స్, నేను అప్లికేషన్ లింక్ అనే డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను. మీరు ఓపెన్ చేసినట్లయితే మొత్తం ఈ యొక్క పీడిఎఫ్ 7 పేజీలతో ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, 7 పేజీలతో లాస్ట్లో 7వ పేజీ ఏదైతే ఉందో అప్లికేషన్ ఉందన్నమాట. మీరు ఆ అప్లికేషన్కి మొత్తం మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనమాట. డాక్యుమెంట్స్ అంటే, సో ఫ్రెండ్స్ చూడండి చెప్తాను. టోటల్గా అంటే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, డ్రైవింగ్ లైసెన్స్, అలాగే ఐటీ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా పెట్టి అన్నిటిమైన కూడా మీ సెల్ఫ్ అటెస్టేట్ సంతకం చేసిన తర్వాత మీరు ఈ అడ్రస్కి పంపించాలన్నమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ది డైరెక్టర్ అని ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ద డైరెక్టర్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నార్త్ రిలీజియన్ ఫార్మ్స్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్, ట్రాక్టర్ నగర్, సిర్సా రోడ్, హిస్రా, హర్యానా 12501 నుంచి దాదాపుగా ఈ రోజు నుంచి 30 రోజులు లెక్కేసుకోండి మీరు. అంటే ఈ రోజు 12వ తారీఖు కాబట్టి దాదాపుగా నెక్స్ట్ మంత్ 10వ తారీఖు లోపు మీరు ఖచ్చితంగా ఇది ఆఫ్లైన్లో అప్లై చేయాలంటే మీరు అప్లై చేసిన అప్లికేషన్ వాడికి ఆ టైంకి రీచ్ అయిపోవాలి. ఇక మన ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దాదాపుగా మనం చెప్పుకున్నాము. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే ఐటీఐ నుంచి మనకి ట్రాక్టర్ మెకానిక్, ఫార్మ్ మెకానిక్, డీజిల్ మెకానిక్ చేసి ఉండాలి. అలాగే ఖచ్చితంగా ట్రాక్టర్ లైసెన్స్ అనేది వచ్చి ఉండాలన్నమాట. అంటే ట్రాక్టర్ అనేది వాళ్ళకి నడపడం రావాలి, అలాగే లైసెన్స్ కూడా ఉండాలన్నమాట. వీళ్ళకి ప్రొబేషన్ పీరియడ్ ఏమో 2 ఇయర్స్ ఉంటుంది. 2 ఇయర్స్ తర్వాత వీళ్ళ సర్వీస్ అనేది వాళ్ళకి నచ్చితే పర్మనెంట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక పోస్టింగ్ అనేది ఎంపీలోని, హర్యానాలోని, ఏపీలోని, అస్సాంలోని ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక మీరు అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ టెక్నికల్. సో ఫ్రెండ్స్ చూడండి, మీరు ఏదైతే అప్లికేషన్ అనేది అప్లై చేస్తున్నారో అప్లై చేసిన తర్వాత ఎన్వలప్ పైన ఖచ్చితంగా అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని రాసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది మీకు. ఇక అప్లికేషన్ ఫామ్ అనేది లాస్ట్ 7వ పేజీలో ఉంటుంది అన్నమాట. 7th పేజీలో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ మీరు A4 సైజ్ పేపర్ మీద టైప్ చేయించుకున్న తర్వాత మొత్తం ఇవన్నీ కూడా 10th క్లాస్ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఏదైతే ఉందో మీ పేరు కానీ, మీ ఫాదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేసి మీరు ఈతనిచ్చిన అడ్రస్ అనమాట. సో ఫ్రెండ్స్, అడ్రస్ మరోసారి చూద్దాం. చూడండి, అడ్రస్ మనకి ది డైరెక్టర్ నార్త్ రిలీజియన్ ఫార్మ్స్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్, ట్రాక్టర్ నగర్, సిర్సా రోడ్, హిర్సా 12501. ఖచ్చితంగా ఈ అడ్రస్కి వితిన్ 30 డేస్, అంటే మనం ఈ రోజు నుంచి దాదాపు లెక్కేసుకున్న నెక్స్ట్ మంత్ 10th కి ఖచ్చితంగా మీరు అప్లికేషన్ అనేది వాళ్ళకి సెండ్ అయిపోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలాంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.